ఏవన్ టీవీ ప్రేక్షకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భద్రాచలంలో అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం. స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించిన సీఎస్ రాములు వారి కళ్యాణంలో పాల్గొన్న మంత్రులు బట్టి విక్రమార్క, కొండా సురేఖ, పొంగులేరు శ్రీనివాస్ రెడ్డి. ఒంటిమిట్టలో 22న సీతారాముల కళ్యాణం. పెడరలో ప్రజాగలం సభ హాజరైన చంద్రబాబు పవన్ కళ్యాణ్, నీ ఎమ్మెల్యేలను ఎందుకు బదిలీ చేశావు జగన్ అంటూ పవన్ ఫైర్. నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దంటూ వ్యాఖ్యలు. ఏపీలో రేపటి నుంచి నామినేషన్ల పర్వం. నేడు మంగళగిరి పార్టీ కార్యాలయానికి వచ్చిన జనసేన అభ్యర్థులు బీఫారాలు అందించి శుభాకాంక్షలు తెలిపిన పవన్, పాలకొండ అభ్యర్థికి తప్ప మిగతా అందరికీ బీఫారాలు. దేశంలోనే దరిద్రమైన పాలన అందించిన ఘనత కేసీఆర్ దేనని ఎద్దేవా చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి. రేవంత్ రెడ్డిని చూడలేక కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదని విమర్శ. మేం గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ లో ఎవరూ మిగిలరని వ్యాఖ్య. రేవంత్ రెడ్డి రాజకీయాల్లో స్వతంత్రంగా ఎదిగిన వ్యక్తి అని ప్రశంస. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, భద్రాచలంలోని మిథిలా స్టేడియంలో వైభవంగా సీతారాముల కళ్యాణం జరిగింది. ప్రభుత్వం తరపున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. తెలుగు రాష్ట్రాల నుంచి కళ్యాణం చూసేందుకు భారీ ఎత్తున ప్రజలు తరలివచ్చారు. కళ్యాణ మహోత్సవంలో ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క, మంత్రులు కొండా సురేఖ, పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మధ్యాహ్నం 12:30 వరకు స్వామివారి కళ్యాణ క్రతువు ఉంటుంది. పూజ జరుగుతుంది. ఆ మాంగళ్యానికి ఉండేటువంటి విశిష్టత ఏమిటి అనంటే, సూత్ర మూలే తతో గౌరి, సూత్ర మధ్యే సరస్వతి, సూత్రాగ్రేతు మహాలక్ష్మీ, సౌమంగళ్యాధిదేవతా అని ఆ మాంగళ్యంలో గౌరీ, సరస్వతి, మహాలక్ష్మి ముగ్గురు వేయించేసి ఉంటారు. పూర్తిగా సౌభాగ్యం. ఆ మాంగళ్యం అనేటువంటిది అమ్మవారు, లక్ష్మీ స్వరూపం అది. ఆ అమ్మవారిని తలుచుకుంటూ మాంగళ్య పూజ అనేటువంటిది జరుగుతుంది. మనం చేస్తున్నట్లుగా భావించి ఒక మాంగళ్యాన్ని దాంతో చేర్చారట. అటు పుట్టినిల్లు అమ్మవారికి ధరింపజేస్తారు స్వామివారు. అటువంటి ఒక గొప్ప విశేషం కలిగినటువంటి మాంగళ్యం అది. అంతా మాంగళ్య పూజ జరుగుతుంది, సేవిద్దాం. పునఃసంకల్ప్య ప్రాణాయామం కృత్వా ఓం 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 శ్రీమద్ఖిలాండకోటి బ్రహ్మాండనాథకస్య భద్రాచల సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రస్వామినః తిరుకళ్యాణ మహోత్సవాఖ్యే కర్మణి మాంగళ్య పూజాం కరిష్యే ఇది సంకల్ప్య. మాంగళ్యాధిష్టాన దేవతాయై శ్రీం శ్రీయై నమః. శ్రీ మహాలక్ష్మీ నమః. శ్రీదేవ్యై నమః. శ్రీ భూదేవ్యై నమః. శ్రీ నీలాదేవ్యై నమః. ఆవాహయామి ఓం ఐం హ్రీం శ్రీం శ్రీయై నమః. అత్ర ఆవాహిత శ్రీ మహాలక్ష్మీ నమః. శ్రీదేవ్యై నమః. శ్రీ భూదేవ్యై నమః. ధ్యాయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి పాదయోః పాద్యం సమర్పయామి హస్తే స్వర్ఘ్యం సమర్పయామి ముఖే ఆచమనీయం సమర్పయామి ఔపచారికేన స్నానం. ఓం ఆపోహిష్ఠామయో భువస్థాన ఊర్జే దీపం సందర్శయామి ధూపదీపానంతరం శుద్ధాచమనీయం సమహేశ్వరీ ఓం దేవస్య దర్శయామి. ఒక్కొక్క పద్ధతిలో ఉండాముల కళ్యాణం జరిపించినప్పుడు పాణిగ్రహణం చేశాట, చేయించాట. చూడండి, అంతా కూడా ఇప్పుడు మాంగళ్యం చూపిస్తున్నారు అర్చక స్వాములు. ఇది సీతమ్మ వారి మెడలో రామచంద్రమూర్తి అలంకరిస్తాడు. ఆ మాంగళ్యంలో 3 మాంగళ్యాలు ఉన్నాయి. ఒకటి పుట్టినింటి వారి మాంగళ్యం, ఒకటి మెట్టినింటి వారి మాంగళ్యం, ఇంకొకటి భక్తులైనటువంటి రామదాస్ గారు తయారు చేయించినటువంటి మాంగళ్యం. అంతా సేవించండి. ఆ మాంగళ్యాన్ని రామచంద్రమూర్తి సీతమ్మ వారి మెడలో అలంకరిస్తారు ఇంకొద్దిసేపట్లో. మన పద్ధతిలో దక్షిణ దేశంలో
మాంగళ్య ధారణ అనేటువంటిది ముహూర్త సమయానికి జరుగుతుంది తమిళనాడు తమిళనాడు ఆ ప్రాంతాల్లో. మన తెలుగువారు ముహూర్త సమయానికి మూలకర్రాబల్లం ఉంటుంది. ఇవన్నీ కూడా మనలో కలిసిపోయి ఉన్నాయి ఆచారాలన్నీ. ఇవన్నీ మన ఇష్టాన్ని కాపాడడం కోసమని సీతమ్మ కంఠేర్పయామి శుభగే మాంగళ్య మంత్రాన్ని పఠిస్తూ సీతమ్మ వారి ఆ కార్యక్రమంగళీరిది మంత్రేణ శ్రీ కృష్ణా జిల్లా పెడనలో నిర్వహించిన ప్రజాగళం సభకు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. బందరు పార్లమెంట్ అభ్యర్థిగా వల్లభనేని బాలశౌరి జనసేన తరపున గాజు గ్లాస్ గుర్తుపై పోటీ చేస్తున్నారని, పెడ నుంచి కాగిత కృష్ణప్రసాద్ టీడీపీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని వారిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. జగన్, నేను మాట్లాడతా భీమవరంలో. నేను ఎందుకు మారిపోయాను, భీమవరం నుంచి ఎందుకు వెళ్ళిపోయాను, చాలా బాధపడతా ఉన్నాడు జగన్కి అడుగుతున్నా. మరి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేని ఎందుకు ఇక్కడి నుంచి పక్క నియోజకవర్గానికి ఎందుకు పంపించేశా? 70 నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేని ఎందుకు మార్చావు? నోరు ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడక జగన్కి ఒకటే చెప్పదలుచుకున్నావు. నువ్వు మాట్లాడితే క్లాస్ వార్, క్లాస్ వార్, క్లాస్ వార్ అని మాట్లాడుతూ ఉన్నావు. మీకు తెలుసు కదమ్మా క్లాస్ వార్ అంటే ఇక్కడ ఉన్న ఆడపడుచులందరికీ, పెద్దలందరికీ, యువకులందరికీ చెప్తా ఉన్నా క్లాస్ వార్ అంటే ఏంటి? డబ్బున్నోడు పేదవాడిని దోచుకోవటం. ఎవరు ఎవరిని దోచుకున్నారు? జగన్ పేదవాళ్ళని దోచుకున్నారా? మేము పేదలకు అండగా నిలబడ్డాము. మీరే ఒకసారి ఆలోచించుకోండి. జగన్ క్లాస్ వార్, క్లాస్ వార్ అని చెప్పే వ్యక్తి ముఖ్యంగా రాగానే పొట్టగొట్టింది 337 కోట్ల రూపాయలు జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఆ నిధుల్ని దారి మళ్లించేశాడు. కేవలం 6.22 కోట్లు మటుకే ఖర్చు పెట్టాడు. ఇది కేంద్ర ప్రభుత్వం ఒక ప్రశ్న ఒక లోక్సభలో చెప్పిన అడిగిన ప్రశ్నకి సమాధానం. అలాగే ఇది రూరల్ డెవలప్మెంట్ సాధ్వి నిరంజన్ గారు ఒక ప్రశ్న అడిగితే చెప్పింది. ఆవిడ అంది అత్యంత జాతీయ ఉపాధి హామీ పథకం కింద అత్యంత అవకతవకలున్న రాష్ట్రం ఇదే అని చెప్పి జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న ఈ రాష్ట్రంలో జరిగిందని సాధ్వి నిరంజన్ గారు చెప్పారు, బీజేపీ మినిస్టర్. అలాగే నెలకి పోలీసులకి మన ఇమేజన్ ఎక్కడికి వెళ్ళినా నాకు పోలీసుల నుంచి నివేదిక లెటర్స్ ఇస్తూ ఉంటారు. టీఏలు కానీ డిఏలు కానీ వాళ్ళకి సకాలంలో జీతాలు కానీ వాళ్ళకి వారంకోసారి సెలవు ఇస్తానని చెప్పి అది కూడా ఈరోజు దాకా మాట్లాడిన వ్యక్తి. ఇది పోలీసులు శ్రమని దోపిడీ చేస్తున్న వ్యక్తి. ఇతను క్లాస్ వార్ గురించి మాట్లాడతాడు. అలాగే ముఖ్యంగా మనకి పెడన అనగానే గుర్తుకొచ్చేది మత్స్యకారులు. అత్యంత మంచి తీర ప్రాంతం ఉన్నది. అలాంటి చోట్ల మత్స్యకార యువతకి, మత్స్యకారులకి ఏమాత్రం ఉపాధి కల్పించలేకపోయాడు. పైహెచ్చు ఉపాధి కల్పించకుండా GO 217 అని చెప్పి ఈ రోజున మత్స్యకారులు పట్టుకొట్టడానికి ఇన్లాండ్ ఫిషర్మెన్ అందరికీ దెబ్బ కొట్టడానికి ప్రయత్నిస్తే జనసేన ముందుకొచ్చి ఆ GO 217 మన నర్సపూర్లో చించేసాం. దాన్ని ఏమాత్రం ఖాతరు చేయకూడదు. అలాగే భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధి 450 కోట్ల రూపాయలు, దాదాపు 30-40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధిని దారి మళ్లించి దోపిడీ చేసిన వ్యక్తి. 900 చేనేత సంఘాలకి 80 లక్షల నుంచి కోటి రూపాయల దాకా ఆప్కో నుంచి రావాల్సిన నిధుల్ని రానివ్వకుండా చేసిన వ్యక్తి. పెట్టాడు జన సైనికుల మీద. మట్టి మాఫియా కోసం ఫిర్యాదు చేస్తే ఇక్కడ పెడన యువత వాళ్ళని చెట్టు కట్టుకొట్టాడు. ఈ వ్యక్తి నా దగ్గరికి జనవాణికి చనిపోయిన ఒక జడ్జి తల్లి నా ఆస్తిని అతను అనుచరులు దోచేసుకున్నారు, నాకు అండగా ఉండంటే నాకు నిజంగా నిస్సహాయత బాధేసింది. కేసీఆర్ కనుక కాంగ్రెస్ పార్టీని టచ్ చేస్తే బీఆర్ఎస్ పునాదులే కూల్చేస్తామని మంత్రి కోమిటేడు వెంకటరెడ్డి తీవ్రంగా హెచ్చరించారు. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన సమయంలో కేసీఆర్ కూడా
అని మీడియాతో మాట్లాడుతూ దేశంలోనే దరిద్రమైన పాలించిన అందించిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని చూడలేకే కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ కనుక గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ పార్టీలో మిగడానికి ఎవరూ ఉండరని వ్యాఖ్యానించారు. మరో 3 నెలల్లో బీఆర్ఎస్ కనుమరుగు కావడం ఖాయమన్నారు. భార్యాభర్తలు ఇంట్లో మాట్లాడుకునే కూడా ఇని ప్రణీతిరావు, ప్రభాకర్ రావు, రాధాకృష్ణారావు, వేణుగోపాలరావు, ప్రభాకర్ రావు అంతా నీ చుట్టాలను పెట్టుకొని దేశంలో ఎక్కడ లేని విధంగా దరిద్రమైన పాలన అందించి ఈరోజు నిన్న నువ్వు మాట్లాడితే నిజంగా ఎంత కోపం వస్తుందంటే ఎన్నికైన ప్రభుత్వాన్ని 7 రోజులు పతనం జరుగుతుందా? అయితే నువ్వేం దోపిడితో మా ఎమ్మెల్యేను కొనాలనుకుంటున్నావా? ఒకటే నీకు వార్నింగ్ ఇస్తున్న కేసీఆర్, నువ్వు టచ్ చేసి చూడు కాంగ్రెస్ పార్టీని. 3 నెలల్లో నీ పార్టీలో మీ ముగ్గున్నరు మీ బంధువులు ఎమ్మెల్యేలు తప్ప ఒక్కడు లేకుండా బీఆర్ టీఆర్ఎస్ పార్టీ లేకుండా నీ పార్టీ ఆఫీస్ పునాదులతో సహా లేపేస్తాం హైదరాబాద్లో. నువ్వు చేయలేని పనులు చేస్తుంటే గవర్నమెంట్ పడేస్తా నీకు ఎంత ధైర్యం ఉండాలి? దొంగ దీక్షలు చేసి విటమిన్ డి ఇంజక్షన్లు తీసుకొని నా దగ్గర 50 పేపర్లు మా గోనె ప్రకాశ్రావు ఆర్టీఐ తీసుకొని నాకు మొత్తం నాకు ఇచ్చిండు. ఇంజక్షన్ తీసుకుంటే 50 ఏళ్ళు కూడా బతకవచ్చు. మణిపూర్లో ఒక అమ్మాయి 20 ఏళ్ళు ఏదో దీక్ష చేసింది. దొంగ దీక్ష చేసి మాట్లాడితే సావు నోట తలకాయ పెట్టినా అని చెప్పి, తెలంగాణ తెచ్చినా అని చెప్పి దొంగ మాటలు మాట్లాడి దళితులకు 3 ఎకరాలు ఇస్తా అని ముఖ్యమంత్రి చేస్తా అని మోసం చేసి ఇవాళ మా గవర్నమెంట్ జోలికి వస్తావు బిడ్డా. నీ సంగతి చెప్తావు నువ్వు అయితే మళ్ళాసారి ఆ మాట మాట్లాడితే మేము భూమి ఇచ్చి కట్టిన నీ టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కూడా పునాదులతో సార్ లేపేస్తాను. మళ్ళాసారి మీరు మాట్లాడితే మేము తలుచుకుంటే ఇప్పటికే నీ దగ్గర 30 మంది ఎమ్మెల్యేలు మా దాంట్లోకి వస్తుండే. నువ్వు వస్తానన్నా వద్దంటున్నాం. వాళ్ళు బలవంతంగా కొందరు వస్తున్నారు మేము సపోర్ట్ చేస్తామని అభివృద్ధి కోసమని. నీలాగా చేయదలుచుకుంటే ఇవాళ 9 మంది కూడా మిగిలిపోతుంది దగ్గర. నీలాంటి పాస్పోర్ట్ దొంగలు దొంగ పాస్పోర్ట్ వేసుకొని వాళ్ళని బొంబాయిలో తీసుకొచ్చి ఉడరేవుల దగ్గర వదిలిపెట్టి డబ్బులు దోసుకొని నీలాంటి వాడు ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన కొట్లాడి ఒక రైతు కుటుంబంకి వెళ్ళి వచ్చి ఇలా ఇండిపెండెంట్ జడ్పీటీసీ అయి ఎమ్మెల్సీ ఇండిపెండెంట్ అయ్యి ఎమ్మెల్యే ఎంపీ అయి ముఖ్యమంత్రి అయిన నీలాగా చిల్లర దందాలు చేయలే. ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని లిల్లిపిట్ అని చెప్పి ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నావు. ఆయనకు ఒక్క మెదక్ సీట్ వస్తుందని అనుకుంటుంది కానీ అది కూడా వస్తలేదు. ఒక్క సీటు తెచ్చుకో కేసీఆర్ని ఛాలెంజ్ చేస్తున్నాను నేను. ఒక్క సీటు మాకు ఉన్నది పోటీ బీజేపీకి మధ్యలోనే. నువ్వు అనుకుంటున్నావు కేసీఆర్ ఇవాళ నీ పని అయిపోయింది. రేవంత్ రెడ్డి ముఖం చూస్తే అర్థమైపోయింది ఆయన ముఖం చిన్నపోయిందని. ఆయన ముఖం చూసి మాట్లాడే ధైర్యం లేక 2 సార్లు అసెంబ్లీ సెషన్లో ముఖం లేక ఏడ తిట్టుబడవలసి చూస్తుందో నీ బండారం బయటపడుతుందా? అసెంబ్లీకి రాని ముఖం లేదు నీకు. 12-13 సీట్లు పెట్టుకున్నాం. 15 మిషన్ మా టార్గెటు. 12-13 సీట్లతోని ఇలా పార్లమెంట్లో గెలుస్తున్నాం. ఆ తర్వాత 3 నెలల్లో బీఆర్ఎస్ పార్టీ దుకాణం బంద్ అవుతుంది. వైసీపీ పాలనలో హిందూ భక్తుల మనోభావాలపై గొడ్డలిపోట్లు అనదగ్గ సుమారు 150 ఘటనలు జరిగినా ప్రభుత్వం పట్టించుకోలేదంటూ టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన ట్వీట్పై మంత్రి రోజా స్పందించారు. రావణుని ప్రతిరూపమైన చంద్రబాబు నోటి వెంట ఇలాంటి అబద్దాలు కాకుండా ఇంకేం వస్తాయని విమర్శించారు. పెట్టిన సచివాలయ వాలంటీర్ వ్యవస్థలో మీకెవరమ్మా మంచి చేస్తున్నారంటే వాళ్ళ పిల్లల పేర్లు కూడా చెప్పట్లా వాలంటీర్ల పేర్లు చెప్తున్నారు. అంటే జగనన్న వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఎలా ప్రజల్లోకి వెళ్లారనేది మనం చూస్తున్నాం. సో వాలంటీర్ వ్యవస్థ వల్ల ఈరోజు ప్రజలందరూ కూడా జగన్ గారు అనుకున్న విధంగా వాళ్ళు ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు మిస్ కాకుండా ఏ పార్టీ వాళ్ళైనా వాళ్ళ ఇంటికి అన్ని అందించగలుగుతున్నారు. కాబట్టి వాళ్ళు డైరెక్ట్ గా జగనన్నకు ఓటేస్తారన్న భయం పట్టుకునే ఈరోజు వాలంటీర్స్ మీద విషం కక్కుతున్నారు. సో ఈరోజు వాలంటీర్స్ ని వీళ్ళు రెస్ట్రిక్ట్ చేయాలని చెప్పి పెన్షన్లు ఇవ్వనీయకుండా ఇబ్బంది పెట్టారు. అసలు నువ్వేంద్ర మేమే రిజైన్ చేసి మేమే ప్రజల్లోకి వస్తాము అని చెప్పి వాళ్లే వచ్చి స్వచ్ఛందంగా ప్రజల్లో తిరుగుతున్నారు. ఈరోజు ఎంత వ్యతిరేకత తెలుగుదేశం పార్టీకి వచ్చిందో మీరు చూశారు. ఈరోజు ఇళ్లల్లో వెళ్లి పెద్దోళ్ళకి ఇస్తుంటే మండు టెండల్లో ఈరోజు వచ్చి సచివాలయాల దగ్గర బారులు తీరి వాళ్ళు పెన్షన్ తీసుకునే విధంగా చేసిన తెలుగుదేశం పార్టీకి పుట్టకథకులు లేకుండా చేయడానికి ఓటర్లు రెడీగా ఉన్నారు పెన్షన్దారులు. ఈరోజు ఒక నీచమైన సంస్కృతి చంద్రబాబు నాయుడుది. ఏ విధంగా ఎన్టీఆర్ మీద చెప్పులు వేయించారు, ఈరోజు జగనన్న మీద రాళ్లు వేయించారు. ఎంత స్ట్రాంగ్ గా కొట్టారో మనం చూస్తున్నాం. ఆయనకు తగిలి పక్కనున్న ఎమ్మెల్యే క్యాండిడేట్ వెల్లంపల్లికి తగిలి అంత డ్యామేజ్ అయిందంటే అది ఎంత ఫోర్స్ లో వచ్చి ఉంటుంది, ఎన్నిసార్లు కరెంటు కట్ అయింది. సో దీన్ని బట్టి ప్రజలు అర్థం చేసుకుని ఉంటారు ఇది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు స్కెచ్ లేదా లోకేష్ గారి స్కెచ్ అయి ఉంటుందని. ఇప్పుడు దాన్ని డ్యామేజ్ ని సర్దుకునేదానికి రాష్ట్రం అంతా కూడా చంద్రబాబు నాయుడు నీచ రాజకీయాలను గుర్తిస్తున్నారని తెలుసుకుని ఈరోజు
డ్రామా ఆడటం స్టార్ట్ చేశారు. కానీ ఎవరు కూడా సింపతి చూపించట్లేదు చంద్రబాబు నాయుడుకి. ఎందుకంటే అతను ఏం చేశాడు, ఎందుకు జరిగింది అనేది అందరికీ తెలుసు. సో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ నీచమైన రాజకీయాలు చెయ్యడు, ఎప్పుడు కూడా ఫేర్ పాలిటిక్స్ చేశాడు, అభివృద్ధి పాలిటిక్స్ చేశాడు, ప్రజలకు మంచి చేసి వారి అభిమానం పొంది వారి ఆశీస్సులతోనే ముఖ్యమంత్రి అవ్వాలనుకున్నాడు. పొత్తులు పెట్టుకోనో, రాళ్ళేసో, చెప్పులేసో, లేదా ఎవరో ఒకరిని వెన్నుపోటు పొడిచో అవ్వాలన్న ఆలోచన జగనన్నకు ఎప్పుడు లేదు. అందుకే జగనన్న పోరాడాడు, ప్రజల్లో ఉన్నాడు, పాదయాత్రలో కష్టాలు విన్నాడు, చూశాడు, వాటికి పరిష్కారం చెప్పారు. ఆ భరోసాతో ముఖ్యమంత్రి అయి ఆయన మొదటి రోజు నుంచి ఆయన సంతకం, సంక్షేమ సంతకం అభివృద్ధి వైపుకే నడిచింది. సో జగనన్నని చంద్రబాబు నాయుడు కాదు కదా ఎవ్వరూ ఏం చేయలేరు. ప్రజలందరూ కూడా జగనన్న వెనుకున్నారు, జగనన్నకి అండగా ఉన్నారు. సీఎం జగన్ పై రాయితో దాడి వ్యవహారంలో వడ్డర సామాజిక వర్గానికి చెందిన మైనర్లను బలిపశులను చేస్తున్నారంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ దీనిపై మీడియా సమావేశం నిర్వహించారు. నాడు 2019లో కోడికత్తి డ్రామాకు ఒక దళితుడిని బలి చేశారని, ఇప్పుడు ఒక బీసీని బలి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదో ఒక విధంగా ఈరోజు బలమైనటువంటి ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీకి చెందినటువంటి ముఖ్య నాయకులు ఎవరైతే గత 5 సంవత్సరాల కాలంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలను కానివ్వండి, వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలను కానివ్వండి, బలంగా ఎవరైతే ప్రశ్నిస్తున్నారో అటువంటి వ్యక్తుల్ని ఇరికించేటటువంటి కుట్ర కూడా జరుగుతోంది. ఒకటి, ప్రజల వద్ద నుంచి సానుభూతి పొందే కుట్ర. రెండోది, బలమైనటువంటి వాయిస్ని ప్రజల పక్షాన వినిపిస్తున్నటువంటి నాయకుల్ని ఇరికించేటటువంటి కుట్ర. రెండు రకాలుగా కూడా తాడేపల్లి ప్యాలెస్ కేంద్రంగా ఈ కుట్రకి తెరలేపారు జగన్మోహన్ రెడ్డి, అతని దొంగల ముఠా. విజయవాడలో ఆ రోజున ముఖ్యమంత్రి గారి బస్సు యాత్ర సందర్భంగా ఏం జరిగిందో ప్రపంచం మొత్తం చూశారు. ఏనాడు ముఖ్యమంత్రి యాత్రలలో కరెంటు పోనిది ఆ రోజున కరెంటు పోయింది. ఒక రకంగా చెప్పాలంటే కరెంటు తీసేశారు. కరెంటు తీసేసి కుట్రపూరితంగా చీకట్లో ముఖ్యమంత్రిని బస్సు పైన నుంచోబెట్టి ఒక గులకరాయి దాడి డ్రామాకి ఏ విధంగా తెరలేపారో ప్రపంచం మొత్తం చూసి ఆశ్చర్యపోవటమే కాకుండా ఒక రకంగా నవ్వుకున్నారు, ఇంకెన్ని రోజులయ్యా ఈ డ్రామాలని చెప్పి. 2019 ఎన్నికలకు ముందు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కేంద్రంగా మీరు ఆడినటువంటి కోడికత్తి డ్రామా ఏంటో, దానిలో అకారణంగా మరి ఒక దళిత బిడ్డని బలిపశువు చేసి కోడికత్తి సీను పరిస్థితి అంటే వాళ్ళు మనందరికీ తెలుసు. 5 సంవత్సరాలు రాజమండ్రి కేంద్ర కారాగారంలో ఏ రకంగా మగ్గాడో, మొన్నీ మధ్యనే అతి కష్టం మీద అతన్ని బెయిల్ ద్వారా బయటకు వచ్చినటువంటి పరిస్థితి. ఇదే సీను నేను రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు నాతో కలిసి మాట్లాడటం జరిగింది. అన్న, ఈ రకంగా నన్ను బలిపశువు చేస్తా ఉన్నారు, ఒక దళిత బిడ్డ అకారణంగా ఇరికించి కోడికత్తి డ్రామాలో అతన్ని బలిపశువు చేసి, కనీసం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కోర్టుకి కూడా హాజరు కాకుండా ఆ కేసులో 5 సంవత్సరాల పాటు కోర్టు నుంచి తప్పించుకుని తిరిగి ఒక దళిత బిడ్డని బలిపశువు చేశాడు. ఇవాళ అదేవిధంగా ఈ గులకరాయి డ్రామాలో కూడా బీసీ వర్గానికి చెందినటువంటి వారు, బలహీన వర్గాలకు చెందినటువంటి, వడ్డర సామాజిక వర్గానికి చెందినటువంటి యువకుల్ని, దాదాపు 10 మందిని వాళ్ళని బలవంతంగా అరెస్టు చేసి తీసుకువెళ్ళి చిత్రహింసలకి గురి చేస్తూ ఉన్నారు. ఈ రోజున విజయవాడ సిపి కాంతిరాణా టాటా ఆధ్వర్యంలో బలహీన వర్గానికి చెందినటువంటి 10 మంది వడ్డర సామాజిక వర్గానికి చెందినటువంటి వారిని అక్రమంగా అరెస్టు చేసి చిత్రహింసలకు గురి చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ మధ్య కాలంలోనే తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి దుర్గారావు అనేటువంటి వడ్డర సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకుడు, అతనిని కూడా అదుపులోకి తీసుకుని అతనిపైన కూడా థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నట్టు తెలుస్తోంది. ఇదంతా కూడా కేవలం ఈ రోజున మా పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులు మా పార్టీ తరఫున గత 5 సంవత్సరాలుగా మడమ తిప్పకుండా పోరాడుతున్నటువంటి వ్యక్తి
బోండా ఉమామహేశ్వరరావుని ఏదో ఒక విధంగా ఈ గులకరాయి డ్రామాకి సంబంధించినటువంటి కుట్రపూరితమైనటువంటి కేసు. ఏపీలో ఏప్రిల్18 ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. గురువారం నుంచి నామినేషన్ల పర్వం షురూ కానుంది. ఈ నేపథ్యంలో జనసేనాని పవన్ కళ్యాణ్ శ్రీరామనవమి నాడు తమ పార్టీ అభ్యర్థులకు బీఫారాలు అందించారు. టీడీపీ బీజేపీ పార్టీలతో పొత్తు కారణంగా జనసేన పార్టీ ఈసారి 21 అసెంబ్లీ స్థానాలు 2 లోక్సభ స్థానాల్లో మాత్రమే పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. పాలకొండ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థికి మినహా మిగతా 20 అసెంబ్లీ అభ్యర్థులు 2 పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థులకు పవన్ కళ్యాణ్ బీఫారాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. పాలకొండ అభ్యర్థి నిమ్మక జయకృష్ణ రావడం ఆలస్యం కావడంతో ఆయనకు తర్వాత బీఫాం అందజేయనున్నారు. మీడియా సోదరులు, కీలకంగా ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ ని చూస్తున్న మీడియా హౌస్ ఇచ్చిన హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజున ఒక పాలకొండ మినహా దాదాపు 20 ఎమ్మెల్యేలుగా 2 పార్లమెంట్ సభ్యుల్ని ఈరోజు అందరికీ బీఫామ్స్ ఇవ్వడం జరిగింది. పాలకొండ అభ్యర్థి కూడా దారిలో ఉన్నారని తెలుస్తూ ఉంది. వరుస్తే వారికి కూడా అందజేస్తాం. ఈ ఎన్నికలు చాలా కీలకమైనవి. ఈ ఎన్డీఏ అలయన్స్ కూడా 2019 మేము రిజల్ట్స్ తర్వాత నుంచి చాలా కీలకంగా పనిచేసి ఒత్తిళ్ళని ఎదుర్కొని రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, ఓటు చీలకుండా ఉండాలి, ఈ అవినీతి పాలన, ఈ దుష్ట పాలన అంతమొందించాలి అని ఒక దృఢమైన సంకల్పంతో ఈరోజున ఎన్డీఏ అలయన్స్ని ఫామ్ చేశాం. మా బాధ్యత ముందు నుంచి మేము చెప్తా ఉన్నది పొలిటికల్ అకౌంటబిలిటీ. ప్రజలకి మేము జవాబుదారీతనం వహిస్తాం. దాంట్లో భాగంగానే మా ఎమ్మెల్యే అభ్యర్థులందరికీ, మా ఎంపీ అభ్యర్థులందరికీ, మేము రాష్ట్ర ప్రజలకి ఈ ప్రతిజ్ఞ చేస్తున్నాం. 3 కాలాల ప్రకృతి ఆశీస్సులతో, తరగని సహజ వనరులతో, సుదీర్ఘ సాగర తీరంతో సకల సంపదలకు నిలవైనది ఆంధ్రప్రదేశ్. అప్పుల ఆర్థిక విధానాలు, తప్పుడు పరిపాలన వల్ల ఇప్పుడు మనకి తిప్పలు తప్పడం లేదు. 5 పాలనలో రాష్ట్రం అధోగతి పాలైంది. మనమంతా కలిసికట్టుగా నడుం బిగించి మళ్ళీ మన అన్నపూట ఆంధ్రప్రదేశ్ను పునర్నిర్మించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు కనుక వారికి జవాబుదారీగా ఉంటూ పారదర్శక పాలనను అందించాల్సిన కర్తవ్యం రాజకీయ వ్యవస్థది. తెలుగువారి జీవన రేఖ పోలవరం పూర్తి నదుల. వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై జమ్మరబడుగు నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి ఆదినారాయణరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వివేక హత్య గురించి జగన్ దంపతులకు ముందే తెలుసునని పేర్కొన్నారు. వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగులోని బీజేపీ కార్యాలయంలో బుధవారం ఆదినారాయణరెడ్డి మీడియాతో మాట్లాడారు. పథకం ప్రకారం వివేకానందరెడ్డి హత్య జరిగిందన్నారు. రాజకీయంగా లబ్ది పొందేందుకు వివేక హత్య విషయంలో తమపై నిందలు మోపారని ఆరోపించారు. చనిపోయినాడని విజయసాయిరెడ్డి కూడా మరొక రాజ్యసభ ఎంపీ అక్కడ స్పాట్ లో ఉండే అవినాష్ రెడ్డి గారు వాళ్ళ మామ రవీంద్రనాథ్ రెడ్డి ప్రస్తుత సీఎం గారి యొక్క సొంత మేనమామ కమలాపురం ఎమ్మెల్యే ఆ రోజు నా మీద కేసు మోపినాడు. నేను బీటెక్ రవి ఇప్పుడు ఆ పార్టీలో చేరిన సతీష్ రెడ్డి అందరి నుంచి చంపినామంటారు ఆ రోజు. ఆయన ఇప్పుడేమంటున్నాడు అది హత్య చేసేది గంగిరెడ్డి అంటే ఆదినారెడ్డి కాదు సోద్యం చూసినాడంట. నువ్వు అవినాశ్ రెడ్డి ఆ విధంగా చేస్తున్నాడని మీ మామ ఎమ్మెల్యే వైఎస్ఆర్ ప్రస్తుత ఎమ్మెల్యే ఆయన కూడా క్యాండిడేట్ ఆయన ఓపెన్ గా చెప్తున్నాడు. మా అవినాశ్ రెడ్డికి పూర్తి తెలియదు అది హత్య చేసినది గంగిరెడ్డి అంట కడిగినది గంగిరెడ్డి అంట అని అట్టే కాకుండా శంకరయ్య అని సిఐ ఆయన ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చినాడు. ఇది హత్య హత్య అని చెప్తాంటే కూడా నోరు పంపించేది ఎవరు? నువ్వెట్లా నోరు పంపిస్తావు? 201 సెక్షన్ ప్రకారం
అచ్చ ప్రదేశంలో అచ్చ నేరాన్ని రూపు మాపుతేది చూసేది కూడా కేసే 201 రూమ్ ముద్దాయి కాదని ఎట్లా చెప్తావు? నీ ఇంట్లో గూగుల్ టేక్అవుట్ ఉంది, సీవే చెప్తాంది. అసలు ఇది భారతీ గారికి జనరకు తెలియకుండా జరగలేదు అచ్చ. కారణం ఏంటంటే నేను చెప్తాను మీకు ఎగ్జాంపుల్. అసలు ఆ రోజు మార్చి 15 తెల్లవారుజామునే ఆ రోజు ఎక్స్ చీఫ్ సెక్రటరీ అజయ్ గల్లాం గారు అతను ఉమారెడ్డి వెంకటేశ్వరులతో పాటు ఒక టీమును పిలిచినాడు. నా యొక్క ఇంటెలిజెన్స్ ప్రకారం చెప్తున్నా, అసలు ముందుగానే హత్య జరిగేది తెలుసు కాబట్టి వాళ్ళకు అప్పచెప్పి పని ఆ శోభచూరడానికి రావాలనుకున్నాడు. కానీ అది ఉల్టా తిరిగి ఏదో రూపాయి గారిగా సంపాలనుకున్నారు. అది హత్యని నిర్ధారణ వాళ్ళు బాధపడి ఖచ్చితంగా పోస్ట్ మార్టం చేయమని వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తే అప్పుడు హత్యా కేసు అవుతుందని మా మీద చూసినారు. ఈ స్థానిక ఎమ్మెల్యే చెప్తున్నా, వాడు చెయ్యని తప్పే లేదు, చెయ్యని మోసం లేదు, ఏదో పల్లెలు తిరుగుతాడంట. ఏదానికి తిరుగుతాడు పల్లెలు? ఆ పల్లెలో ఏం దొరుకుతుంది? సహజ వనరులు ఏం దొరుకుతాయి? దాన్ని ఎలా మింగాలి? ఇక్కడైతే రాయి ఎవరు దొరుకుతుందా? ఇసుక దొరుకుతుందా? మట్టి దొరుకుతుందా? గ్రావెల్ దొరుకుతుందా? లేదా భూకబ్జాలు చేయాలా? దీనికి తిరిగినావు తప్ప నువ్వు అభివృద్ధికి తిరిగినావా? నేను బీజేపీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నా, నాకు బ్రహ్మాండమైన ఛాన్స్ ఉంది, నేను సీనియారిటీ ఉంది, నేను ధర్మం చేసిన మీ మాదిరి లోపల పని చేయలే. ఇప్పటికే వాలంటీర్ల వ్యవస్థ ఓవర్ అయింది, లోక తెగుతోంది. వాలంటీర్లందరికీ హెచ్చరిక చేస్తున్నాం, మీరు మర్యాదగా ఉండకుంటే మీ ఉద్యోగాలు పోతాయి, మీ పోయిన ఉద్యోగాలు మళ్లీ రావు, మర్యాదగా ఉండండి. 5,000 బదులు చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ఆధ్వర్యంలో 10,000 ఇచ్చినాడు. ఇక్కడ స్టీల్ ఫ్యాక్టరీ ఎన్నిసార్లు చెప్పినా రాలే. స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణం జరగాల్సిందే. పైన గండికోట ఓబ్రాయ్ గ్రూప్ కు 100 కోట్లు డబ్బులు సెంట్రల్ ఇచ్చినా కూడా దాన్ని పట్టించుకోలే. రాజోరి చెప్పినావు ఉస్కాకి, ఆడ 12 లక్షల బదులు మరొక 12 లక్షలు డబ్బు ఇప్పించే బాధ్యత. కారణం ఆడ 16 లక్షల రూపాయలు తక్కువ లేదు రేటు. మీ మా వాడు భూపేశ్ రెడ్డి, వానికి నీ వానికి నాకంటే ఎక్కువ ఓట్లు ఏమని చెప్తున్నా. కారణం ఈ చెత్త అవినాష్ రెడ్డి ఊడిపోవడం. టీవీ స్క్రోలింగ్ ముఖ్యంగా వాళ్ళ సాక్షి టీవీలో విజయసాయి రెడ్డి గారు చెప్పినారు గుండెపోటుతో వివేకాంత రెడ్డి గారు చనిపోయినాడని. విజయసాయి రెడ్డి కూడా మరొక రాజ్యసభ ఎంపీ అక్కడ స్పాట్ లో. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. భద్రాచలంలో అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం. స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించిన సీఎస్. రాములవారి కళ్యాణంలో పాల్గొన్న మంత్రులు బట్టి విక్రమార్క, కొండా సురేఖ, పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి. ఒంటిమిట్టడు 22న కళ్యాణం. పెడనలో ప్రజాగాలం సభ హాజరైన చంద్రబాబు పవన్ కళ్యాణ్, నీ ఎమ్మెల్యేను ఎందుకు బదిలీ చేశావు జగన్ అంటూ పవన్ ఫైర్. నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దంటూ వ్యాఖ్యలు. ఏపీలో రేపటి నుంచి నామినేషన్ల పర్వం. నేడు మంగళగిరిలో పార్టీ కార్యాలయానికి వచ్చిన జనసేన అభ్యర్థులు బీఫారాలు అందించి శుభాకాంక్షలు తెలిపిన పవన్, పాల్గొన్న అభ్యర్థికి తప్ప మిగతా అందరికీ బీఫారాలు. దేశంలోనే దరిద్రమైన పాలన అందించిన ఘనత కేసీఆర్ దేనని ఎద్దేవా చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి. రేవంత్ రెడ్డిని చూడలేక కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదని విమర్శ. మీ గేట్లు తెలిస్తే బీఆర్ఎస్ లో ఎవరూ మిగిలరని వ్యాఖ్య. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏ1 టీవీ.